గుజరాత్లోని ఈ గ్రామాన్ని చెస్ విలేజ్ అని పిలుస్తారు. ఎందుకంటే రాజ్కోట్ జిల్లా వించియా తాలూకాలోని ఈ లాలావదర్ గ్రామంలో చాలా మంది యువత చెస్ ఆడుతూ కనిపిస్తారు. ఈ ఊళ్ళో దాదాపు ప్రతి ఇంట్లో ఒక చెస్ బోర్డు ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడ ప్రజలు చెస్ ఆడుతారు. అయితే ఈ ఘనత ఈ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు దక్కుతుంది. చెస్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చెస్ ఆడటం ద్వారా నేను శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటాను. నా స్నేహితులతో కలిసి చెస్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. చెస్ ఆడేటప్పుడు బాగా ఆలోచించి ఎత్తులు వేయాల్సి ఉంటుంది. నేను ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వెంటనే ఇక్కడ స్కూల్లో, ఇళ్లల్లో వాతావరణాన్ని పరిశీలించాను. పిల్లలంతా ఇండోర్ గేమ్స్ పట్ల నిరాసక్తంగా ఉండటం, పిల్లలు మందకొడిగా ఉండటం నేను గమనించాను. ఆ రోజుల్లో మా స్కూల్లో భికు రమణి అనే ఒక టీచర్ ఉండేవారు. ఆయనకు చూపు లేదు. చెస్ ఆడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. నేను ఒకరోజు భీకుబాయ్ పిల్లలకి చెస్ ఆడడం నేర్పిస్తే వాళ్ల తెలివితేటలు పెరగడంతో పాటు వాళ్ళని చెడు అలవాటు బయటపడేయచ్చేమో ఆలోచించండి అని కోరాను. భికు పటేల్ సరే అని పిల్లల కోసం చెస్ బోర్డులు తెప్పించి ఎలా ఆడాలో నేర్పించారు. ఈ గ్రామంలోని యువతకు చెస్ పైన ఉన్న మక్కువతో ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో పథకాలు కూడా గెలుచుకున్నారు. కానీ ఇదంతా అంత సులువుగా ఏమీ సాధ్యం కాలేదు. పిల్లలు తమ సెల్ఫోన్లు పక్కన పెట్టి చెస్ ఆడేలా చేయడం అంటే భికుతో పాటు స్కూల్ సిబ్బంది అంతా చాలా సవాళ్లే ఎదుర్కొన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ వల్ల పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ ఫోన్స్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఆ కాలంలో ఆన్లైన్ క్లాసులు, ఇతర అవసరాల కోసం వాటిని వాడాల్సి వచ్చింది. పిల్లలకు మళ్లీ చెస్ మీద ఆసక్తి పెరిగేలా చేయాలని తల్లిదండ్రులతో మాట్లాడాం. చెస్ బోర్డులు తెప్పించి పిల్లలకిచ్చాం. ఈ రోజు ఊర్లో 60% పిల్లల ఇళ్లలో చెస్ బోర్డులున్నాయి. తమ పిల్లలు అంతర్జాతీయ చెస్ పోటీల్లో పతకాలు గెలవాలని లాలావదర్ గ్రామస్తులు ఆశిస్తున్నారు.